హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు సన్నీ. మీరు చూస్తున్నారు మొబైల్ వర్కర్స్. ఈరోజు మొబైల్ వర్కర్స్ని నేను చెప్పేది ఏంటంటే గార్డెన్ స్క్రాప్ అండ్ హోమ్ స్క్రాప్లో వచ్చిన కొత్త అప్డేట్స్ గురించి చెప్పబోతున్నాను. మీరు చూస్తున్నారు మొబైల్ వర్కర్స్, పూర్తి వీడియో చూడండి. అలానే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. లేటెస్ట్కు ఇక్కడ లేట్ ఎందుకు? ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడైతే గేమ్ అయితే లోడ్ అవుతుంది. ఓ, వచ్చేసింది. మనకైతే 500 కాయిన్స్ అయితే రివార్డ్గా వచ్చేసాయి. గేమ్ అయితే నేను కమ్సికమ్ చాలా టైం పట్టింది లో అంటే అప్డేట్ చేసుకోవడానికి కొద్దిగా. ఫ్రెంచ్ స్టోరీ అంట కొత్త అప్డేట్ అనేది. చూద్దాం ఫ్రెంచ్ స్టోరీ. నాకు తెలిసి ఇది ఏముంటుందంటే ఒక మ్యాక్సిమం హౌస్తో ఉంటుంది. లాస్ట్ అప్డేట్లో నేను చేస్తున్నాను హౌస్ గురించి. మీరు చూస్తూ ఉన్నారు ఈ అప్డేట్ అనేది. మామూలుగా అయితే ఇల్లు అయితే ఇలా రాదు, వేరేలాగా వచ్చింది. మీరు చూస్తున్నారు ఇప్పుడైతే అప్డేట్లో ఏమేమి ఉంటాయో డైరెక్ట్గా మీకు చూపిస్తాను ఎలా వచ్చింది. లాస్ట్ మనం అయితే గేమ్ ఆడుతూ ఉండాలి. గేమ్ ఆడిన తర్వాతనే దాంట్లో వచ్చిన మనకి పాయింట్స్ తోటి పాటు మనం ఇవన్నీ కొంటూ ఉండాలి. అప్పుడైతేనే మనము ఇదైతే కంప్లీట్ చేయగలం. అప్పటి వరకు ఇదైతే కంప్లీట్ చేయలేం. మనమైతే గేమ్ ఆడకుంటే ఇదైతే కంప్లీట్ చేయడానికి కూడా కుదరదు. ఇప్పుడైతే మీరు సీజన్ పాస్ అయితే చూస్తున్నారు. దీంట్లో వచ్చేసి కమ్సికమ్ ఒక 30 ర్యాంక్స్ దాకా ఉంటే దాంట్లో మీరు కావాలంటే కొనాలంటే కొనొచ్చు. అలానే గేమ్ కూడా ఎంజాయ్ చేయండి. మీకు చెప్తూ ఉంటాను, ఇది పాస్ వచ్చేసి 399 రూపీస్. దాంట్లో ప్రతిసారి ఒక్కొక్క పెట్ వచ్చింది. లాస్ట్ టైం వచ్చేసి ఫాక్స్ వచ్చింది, ఇప్పుడు వచ్చేసి ప్యారెట్ ఉంది. మీకు చెప్తూ ఉన్నాను, అలానే గేమ్ పైన కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి కాబట్టి అలానే గేమ్ కూడా చూస్తున్నాను. ఈ గేమ్ మాత్రం ఒక మంచి టైమింగ్ అన్నమాట. మంచి టైమింగ్లో మంచిగా వచ్చింది అయితే రెయిన్బో బ్లాస్ట్. ఈ పెట్స్ మన అయితే మన దగ్గర ఆల్రెడీ మనం గేమ్ స్టార్ట్ చేసేటప్పుడే మనకు వచ్చేసి ఒక డాగ్ అనేసి ఇస్తాడు. డాగ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ 20 రివార్డ్ అయితే ఇవి వచ్చాయి. ఇలానే ఇప్పుడు మన దగ్గర 135 ఉన్నాయి. అలా మనకి రివార్డ్స్ వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మీరు అప్డేట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం గేమ్ ఆడుతున్నారో వాళ్ళకి 3 అవర్స్ దాకా ఒక ఆఫర్ ఇచ్చారు. ఆ 3 అవర్స్ తోటి మనం 3 అవర్స్ కాదు 3 డేస్ దాకా ఆఫర్. 3 డేస్ వరకు ఆఫర్ ఉంది. 3 డేస్ మనము కావాలంటే పెంచుకుంటూ పోవచ్చు. దాంట్లో అయ్యే పాయింట్స్ అయినా వస్తుంటాయి, లేకుంటే వేరే అంటే బ్లాస్టర్స్ కానీ రెయిన్బో బ్లాస్టర్స్ కానీ ఏమైనా రావచ్చు. మనం అలా అయినా చేయొచ్చు. కానీ మీరు 3 డేస్లో అయితే కంప్లీట్ చేయడం కష్టం. ఇది కమ్సికమ్ 13-14 డేస్ ఉండిద్ది. అది తర్వాత మళ్ళీ పాస్ కొనుక్కోవాలని కానీ మీకు అదొక 30 డేస్ దాకా ఉండిద్ది. తీసుకోవచ్చు పాస్ అనేది. పాస్ తీసుకుంటే బెనిఫిట్స్ ఉన్నాయి. 5 లైవ్స్ ఉంటాయి కదా, 8 లైవ్స్ అవుతాయి. అలానే మనకి దీంట్లో మనీ ఉంటుంది కదా, ఆ మనీ కూడా ఇస్తూ ఉంటాడు. మనం గేమ్ ఆడే కొద్దీ లెవెల్స్ పెరిగే కొద్దీ. ప్రజెంట్ అయితే ఈ గేమ్లో 6014 లెవెల్స్ అయితే ఈ వీక్ వరకు ఉన్నాయి. 6014 అయితే మనం ఏదైతే అవ్వలేదు, 1000 సంథింగ్ ఎంతో అయ్యాయి. కొన్ని కొన్ని టీమ్స్ ఉన్నాయి 6014 అయితే కంప్లీట్ చేస్తున్నారు. కొన్ని కొన్ని టీమ్స్ నేనైతే చూసి ఉన్నాను దీంట్లో, ఎందుకంటే వీక్లీ జరుగుతుంటుంది కాబట్టి టోర్నమెంట్. దీంట్లో టోర్నమెంట్ అదే లెవెల్ గురించి చెప్తూ ఉండిద్ది, ఎవరైతే హైయెస్ట్లో ఉన్నారో చూపిస్తూ ఉండిద్ది. కాబట్టి దీంట్లో కామెడీ ఏం లేదు, ఫన్నీగా మనము చేయడానికైనా కానీ చెప్పడానికైనా కానీ. అందుకనే ఫన్నీగా ఏం చెప్పడానికి ఏం లేదు. అందుకని నేను నార్మల్గా ఏ ఇంపార్టెంట్ అయితే చెప్తున్నాను దీంట్లో. వీడియో అయితే కొద్దిగా లేట్ అయ్యింది, ఏమనుకోవద్దండి ఫ్రెండ్స్. కానీ వీడియో మాత్రం కొద్దిగా మీకైతే మ్యాటర్ ఇచ్చిద్దని నేను అనుకుంటున్నాను. గేమ్ చూస్తున్నారు కదా, గేమ్ ఎంజాయ్ చేస్తూ ఉండండి. అలానే చెప్పినవి కూడా వింటా ఉండండి. నన్ను లెవెల్ అయితే మీతో మాట్లాడుతుంటే లెవెల్స్ అయితే అవుతున్నాయి.
మనకి రివార్డ్స్ అయితే 40 వచ్చాయి. ఇప్పుడు ఫోర్త్ లెవెల్లో ఉన్నామంట దీంట్లో. ఫోర్ లెవెల్త్ కదా, క్రాకర్స్ చేయాలి. ఫోర్ క్రాకర్స్ చేసాం ఇందాక, ఇప్పుడు 5 క్రాకర్స్ చేయమంటుంది. ఇప్పుడు చూద్దాం మనం ఏదన్నా పెట్టి. మన దగ్గర కమ్సికమ్ 300 కాయిన్స్ ఉన్నాయి కదా, ఏమన్నా అవుతుందో లేదో. అయితే తప్పకుండా తక్కువలో ఏమైనా ఉందేమో. ఇక్కడ 100లో ఏదో ఉంది లైట్ది, ట్రై చేద్దామా? లేకుంటే ఈ 240ది 245 ట్రై చేద్దాం. ఇది ఎలా వచ్చిందో చూద్దాం. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, పింక్ కలర్లో. ఎవరైతే ఈ గేమ్ ఆడతారో వాళ్ళకే తెలుసు ఒక్కొక్క లెవెల్ ఎంత కష్టంగా వెళ్ళిద్దో. ఒక్కొక్క గార్డెన్ని తయారు చేయడానికి కమ్సికమ్ ఒక 100 స్టార్స్ లేనిది, ఒక 1.5 గార్డెన్ని కంప్లీట్ చేయడానికి కుదరదు. ఇక్కడ మనం ఫ్లోర్ అయితే చేసాము, ఫ్లోర్ కూడా బాగానే ఉంది. ఇది గార్డెన్ ఆఫ్ నాకు పిక్చర్ పేరు గుర్తొస్తుంది, గార్డెన్ ఆఫ్ గ్యాలక్సీ అనేది. ఇది వచ్చేసి గార్డెన్ స్క్రాప్. ఇదైతే ఆల్రెడీ నేను ఇంతకుముందు చేసున్నాను, ఇది ఇంతకుముందు. ఇప్పుడు అంటే తర్వాత సపరేట్గా రికార్డ్ చేశాను వీడియో. కొన్ని అయితే మీకు చూపిస్తున్నాను, మీరు చూస్తున్నారు కదా. కొన్ని లైట్స్ పెట్టాను, తర్వాత మధ్యలో ఆ టవర్ పెట్టాను, అది వచ్చేసి 3000 సంథింగ్ ఎంతో ఉంది. ఆడిన తర్వాత మళ్ళీ ఇప్పుడైతే ఇది పెడుతున్నాను, పోస్ట్ ఆఫీస్ ఇది బాక్స్. అలానే చూడండి ఫ్రెండ్స్, నా అయితే ఇన్ని అయితే గార్డెన్స్ అయిపోయాయి. చూస్తూ ఉండొచ్చు గార్డెన్స్ మాత్రం చాలా అయిపోయాయి నాయైతే. ఇదైతే చాలా కష్టం ఒక్కొక్క గార్డెన్ చేయటానికి. మనం లేట్ ఎందుకు, నెక్స్ట్ హోమ్ స్క్రాప్కి అయితే వెళ్ళిపోదాం. హోమ్ స్క్రాప్లో అయితే ఎక్కువ ఏం చెప్పాల్సింది ఏం లేదు నాకు తెలిసి. దీంట్లో అప్డేట్ అయితే మ్యాక్సిమం ఏం రాలేదు, ఓన్లీ ఒకే ఒక అప్డేట్ ఇచ్చాడు 36 అవర్స్ వరకు. అదేంటంటే మనం అయితే లెవెల్ కంప్లీట్ చేసుకుంటూ ఉంటే ఒక్క స్టారే వచ్చింది, కానీ దీంట్లో 2 స్టార్స్ వస్తాయన్నమాట. మనం అప్డేట్ చేసుకుంటే దీంట్లో అయితే ఓన్లీ 30 మినిట్స్ టైం ఇచ్చింది. గార్డెన్ స్క్రాప్ కంటే హోమ్ స్క్రాప్ అనేది కొద్దిగా కష్టం ఎక్కువ, కానీ నాకు గార్డెన్ స్క్రాప్ హోమ్ స్క్రాప్ కంటే గార్డెన్ స్క్రాపే నేను ఎక్కువ ఆడతాను. దీంట్లో కూడా ఒక లెవెల్ ఆడి చూద్దాం మనం అయితమో అవమో, నాకు తెలిసి కష్టమే. ఆల్రెడీ ఒక లెవెల్ ఫెయిల్ అయ్యి ఉన్నాం దీంట్లో. మంచి బాంబ్ బ్లాస్ట్, రాకెట్ ప్లస్ బాంబ్ రెండు వచ్చాయి. మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాం, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఇంతకు వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, నేను నాకు తెలియకుండా నేను వేరే వాళ్ళని ఫ్రెండ్స్ నేను అడిగి ఎవరినైనా అడిగి కనుక్కోనైనా కానీ మీకు సెర్చ్ చేసాను, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. ఇంకేమైతే కొద్దిగా టఫ్గానే వెళ్తుంది, అర్థమే కావటం లేదు ఏమేం చేయాలో. కొద్దిగానే ఆలోచించకుండా ఒక చిన్న మిస్టేక్ చేసినా లెవెల్ అయిపోదు, లెవెల్ అయిపోకుంటే మనకి మిషన్స్ అనే మైండ్ అనేది కొద్దిగా తిన్నట్టు ఉంటుంది. ఎప్పుడైతే 5 లైవ్స్ వస్తుంటాయో, 5 లైవ్స్ అయిపోయాయో మనకి ఒక లాగుండేది. మీకు ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకోటి చెప్పబోతున్నాను, ఈ నెక్స్ట్ వీడియో ఒకటి పెట్టబోతున్నాను. 5 లైవ్స్ అయిపోయిన తర్వాత క్యాండీ క్రష్ అయినా కానీ ఏ గేమ్ అయినా కానీ మళ్ళీ దాన్ని లైవ్స్ ఎలా తెప్పించుకోవాలనేది ఒక వీడియో పెట్టబోతున్నాను, అది కూడా చూడండి. మీకు నెక్స్ట్ పెడతాను ఒక 2 డేస్లో. మీరు చూసారు కదా ఇప్పుడైతే మనం లెవెల్ కంప్లీట్ చేసిన తర్వాత 2 స్టార్స్ వచ్చాయి. మీరు అనుకోవచ్చు ఇతను 11 స్టార్స్ ఉన్నాయి, ఇంకా చేసుకుంటూ ఉండొచ్చు కదా అని. ఇది వచ్చింది లాస్ట్ అప్డేట్. లాస్ట్ అప్డేట్లో మీరు చూస్తున్నారు ఇక్కడ క్యాండీస్ అవన్నీ ఉన్నాయి, అది లాస్ట్ అప్డేట్లో వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఏమనుకుంటున్నాను అంటే ఒకేసారి 100 లెవెల్స్ అలా చేసిన తర్వాత, 100 స్టార్స్ అలా చేసిన తర్వాత నేనైతే గేమ్ మొత్తం ఒకేసారి వీడియో చేసి పెట్టాలని అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. టేక్ కేర్ అండ్ బై బాయ్.